ప్రేమ మనందరి లైఫ్లో చాలా ముఖ్యమైనది, వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. ఈ ప్రేమ కోసం మన సంవత్సరం మొత్తంలో కేటాయించుకునే ఒకే ఒక్క రోజే ఈ వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల రోజు. మరి ఈ రోజు చాలా స్పెషల్గా ఉండాలి కదా, అందుకనే నేను మీ అందరి కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకుని వచ్చాను. అదే ప్రస్తుతం ఇండస్ట్రీలో స్పీడ్గా దూసుకుపోతున్నటువంటి మన వెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్పీడ్ నోడు మూవీ డీటెయిల్స్. మనం సినిమా చూస్తాం, బాగానే ఉంది. అసలు ఈ సినిమా షూటింగ్లో ఏం జరిగింది, సినిమా వెనకాల ఉన్న సీక్రెట్స్ ఏంటి, ఈ సినిమా ఇంత సక్సెస్ అవడానికి సాయి శ్రీనివాస్ ఎవరికి క్రెడిట్ ఇస్తాడు, అండ్ తన ఫస్ట్ క్రష్ ఎవరు, వాళ్ళ వ్యాలంటైన్స్ డేని వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, సో ఇలాంటి చాలా విషయాలు మనతో మాట్లాడేయడానికి సునారిక అండ్ సాయి శ్రీనివాస్ మనతో ఉన్నారు. వాళ్ళని పలకరించేద్దాం. హాయ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఫస్ట్ మీరు తనకు విష్ చేస్తారా, తను మీకు విష్ చేస్తుందా ఈ వ్యాలంటైన్స్ డే విషెస్? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అసలు ఎంత, ఎందుకండి అమ్మాయిని చూస్తే అలా బిగుసుకుపోతారు మీరు? నాకు అలా అనుకుంటారేమో మీరు, అమ్మాయి వ్యాలంటైన్స్ డే థ్యాంక్ యూ విష్ యూ ది సేమ్. సోనారిక ఇస్ లైక్ దట్ ఓన్లీ, హి ఇస్ లైక్ దట్ ఓన్లీ, వెరీ షై దట్ వే వెన్ ఇట్ కమ్స్ టు రొమాన్స్ అండ్ యు నో ఆల్ ఆఫ్ దట్ హి ఇస్ అ లిటిల్ షై. కానీ ఆన్ స్క్రీన్ ఐ యామ్ యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి, స్పీడ్ నోడు ఇస్ గోయింగ్ గుడ్, చాలా స్పీడ్ గా పరిగెడుతోంది. భీమ్ నేను శ్రీనివాస్ గురించి అంటే, భీమనేని గారి మూవీస్ అన్ని కూడా ఫ్యామిలీ స్టోరీస్ తో పాటు ఒక మంచి లవ్ ట్రాక్ తీసుకుని త్రూ అవుట్ ద మూవీ దాన్ని అలా క్యారీ చేస్తూ యూత్ ని ఫ్యామిలీస్ రెండింటిని కనెక్ట్ చేస్తారు ఆయన ప్రతి మూవీలో. అగైన్ ద ఫార్ములా వర్క్డ్ అవుట్. సో మీకు ఎలా అనిపిస్తుంది సక్సెస్? చాలా హ్యాపీగా ఉందండి. అంటే అందరు చూసిన యూత్ అందరికి ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చింది, క్లైమాక్స్ యునానిమస్ అందరు నచ్చింది, యూత్ కానీ ఫ్యామిలీ కానీ. ఐఎమ్ హ్యాపీ దట్ తెలుగు ఆడియన్స్ ఇంత మంచి సినిమాని ఎంకరేజ్ చేసినందుకు వెరీ వెరీ హ్యాపీ. సో ఎందుకంటే ఇది సెకండ్ మూవీ మీది, అ వెరీ బిగ్ మైల్ స్టోన్ కదా. ఫస్ట్ మూవీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్, ఫస్ట్ మూవీ హిట్ అయిన తర్వాత సెకండ్ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి, మీ డాన్స్ కానీ, మీ యాక్టింగ్ కానీ, అక్కడ అల్లుడు సీను. సో ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది, ఫస్ట్ డే ఎలా ఫీల్ అయ్యారు మీరు మూవీ రిలీజ్ రోజు? మూవీ రిలీజ్ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అంటే, అంటే నేను యాక్చువల్లీ నేను ఫిల్మ్ చేసింది మంచి పర్ఫార్మర్ ప్రూవ్ చేసుకున్నాను. ఓకే, టు బి ఫ్రాంక్ ఏంటంటే అల్లుడు సీన్ లో డాన్స్ బాగా చేశాడు, ఫైట్ బాగా ఇక్కడ ఉన్నారు, కానీ యాక్టింగ్ కూడా చాలా చేశాను కానీ అది కనిపించలేదు. సరే ఈ సినిమాలో దాన్ని కొంచెం ఎక్కువ చూపిద్దాం యూనో, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే క్లైమాక్స్ అప్పుడు ఎవ్రీబడి క్లాప్డ్ యూనో, అది కాకుండా కూడా మీడియా నుంచి కూడా అండి. అంటే జనరల్ అల్లుడు సీన్ చూసినప్పుడు మీడియా వాళ్ళందరూ బాగా చేసావు అన్నారు, కానీ ఈసారి మీడియాలో ఉన్న నాతో ఫోటోలు యూనో ఆ జెన్యున్ రెస్పాన్స్ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆడియన్స్ నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు అండ్ ఫిల్మ్ గురించి ఇంత మంచి స్టోరీ చేసినందుకు మాట్లాడుకుంటారు. ఎవడి మీదైనా కత్తెత్తే ముందు వాడనకాల నాలాంటి ఫ్రెండ్ ఉన్నాడా లేదా అని చూసుకోవాలి. డోర్ పక్కన చేరు, తుమ్ముకు దగ్గర అవుతావు, డబ్బుకు దూరం అవుతావు, ఈ చేరు ఆ స్పీడ్ కొద్దిగా తగ్గించుకుంటే నీకే మంచిది. చూడు అంకుల్, ఈ వయసులో మీలా స్లోగా ఉంటే తప్పు గానీ నాలా స్పీడ్ గా ఉంటే తప్పు కాదు. సునారిక, టాలీవుడ్ లో ఫస్ట్ ఫిల్మ్ ఇది మీకు, so have you got the offer actually? Har Har Mahadev. Har Har Mahadev is a dubbed one, no, right? Correct. It's not straight Telugu. Yeah. So alla mi Telugu audience andarki parichayam, but no, I've done Jadukadu as well. Jadukadu was my first film. Okay, but maaku ina pakkam chesaru kabatti maaku ide first film. Yeah, but no, the way it was wonderful, it was wonderful working with the whole team, and it was more of a learning experience, you know, whatever little Telugu I can understand now and I try talking to is all because of this film only, so the credit okay. goes to this film. Yes. Aurakkala to chukkala jigira divalla vennello harivillaiya eevela chandrudi pai adugulu pisaki చోట
ఫస్ట్ మీకు చెప్పినప్పుడు ఇలా శ్రీనివాస్ హీరో అన్నప్పుడు, సో డూ యూ నో అబౌట్ హిమ్? అంతకుముందు తను చేసిన మూవీ చూసారా? I saw his film with him only while shooting for our film. So we were watching it and I'm like, oh my god, he's such a nice dancer, you know. If I have to dance with him, how will I match up to his dancing skills ever? So that, and it was a lovely film, Alludu Srinu. I loved it. Wonderful. And so I was pretty excited, and he has been a very good co-actor throughout. So it was fun working with him. అందుకే బెల్లంకొండ సాంగ్ లో కొంచెం మీతో పోటీ పడి స్టెప్పులు వేశారు, ఎలా వేసారా అనుకున్నా. చాలా హోంవర్క్ చేసేసారు, అయితే రిహార్సల్ చాలా చేసింది ఎందుకంటే ఆ సాంగ్ లో చాలా క్రూషియల్ స్టెప్స్ ఉంటాయి, ఫాస్ట్ బీట్ కదా. శ్రీనివాస్ మీ మూవీలో చూసినప్పుడు హవ్ యూ ఫెల్ట్ ఆన్ స్క్రీన్? హీ వాజ్ వండర్ఫుల్ ఇన్ ద క్లైమాక్స్. ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ, ఐ మీన్ ఐ హావ్ సీన్ హిమ్ షూట్ నో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, బట్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ వీ ఆల్ నో దట్ వాట్ వీఆర్ షూటింగ్ అండ్ యు నో ఐ మీన్ వీ యాక్ట్ రైట్, బట్ వెన్ ఐ సా ఇట్ ఆన్ స్క్రీన్ ఐ గాట్ సో కనెక్టెడ్ దట్ ఐ ఆల్సో ఫెల్ లైక్ క్రైయింగ్ వెన్ ఐ సా హిమ్ ఇన్ టువర్డ్స్ యు నో ది ఎండ్ ద క్లైమాక్స్. సో ఐ థింక్ ఆఫ్టర్ ద ఇంటర్వెల్ సాయి హ్యాస్ డన్ అన్ అమేజింగ్ అమేజింగ్ జాబ్. And the changeover was wonderful. And we all know that he's a very nice dancer, so I don't have to mention that. And he's excellent with his fights, so I don't have to mention that also. But I loved his performance, you know, in the climax. It was wonderful. ఒక్కసారి భుజం మీద చేయేశాక వాడి ఎదవైనా యా రెహమాన్ అయినా ఫ్రెండ్ ఫ్రెండే. లవ్ చేస్తే సపోర్ట్ చేస్తాడు, టీస్ చేస్తే తోలు తీస్తాడు. ఏజ్ 20 సార్, స్పీడ్ 120. ఈ మూవీ చూసిన వాళ్ళందరూ నెక్స్ట్ మాట్లాడుకునేది డైలాగ్స్ గురించి. మీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఒకసారి మీద చేయేస్తే వాడు ఎదవైనా ఎవరైనా ఫ్రెండ్ ఫ్రెండే, ఇలాంటి డైలాగ్స్ లైక్ చాలా తొందర కనెక్ట్ అయిపోతాయి. అవి ఎంత ఇంపాక్ట్ చూపించాయంటారు టుడే సక్సెస్? డెఫినెట్లీ అండి, అంటే ప్రవీణ్ గారికి భీమన్ సార్ కి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి ఆ విషయంలో. వాళ్ళు ఏంటంటే అన్ని వన్ లైన్ వస్తూ చాలా డెప్త్ డైలాగ్ చెప్పాలనుకున్నారు. యునో ది షుడ్ బి సింపుల్ షార్ట్ అండ్ ఇట్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. అది ఎప్పుడు వాళ్ళ మైండ్ లో వాళ్ళ థాట్ లో ఉండింది. సో ఐ థింక్ దట్ మేడ్ వండర్స్ టు ద ఫిల్మ్. అవును, ఒకసారి ఎంటర్టైనింగ్ ఉంటాయి, కొన్ని డైలాగ్స్ ఎంటర్టైనింగ్ ఉంటాయి, మీ క్లైమాక్స్ వచ్చే కొన్ని డైలాగ్స్ అయితే చాలా టచింగ్ కూడా ఉంటాయి. ఇట్స్ మిక్చర్ ఆఫ్ ఆల్. Right. It's not only for entertainment, it's not only for, you know, ఒట్టి మళ్ళీ సెంటిమెంట్ డైలాగ్ కావడం అన్ని మిక్చర్ ఉంటాయి. ఒక్కసారి భుజం మీద చేయేశాక వాడి ఎదవైనా యా రెహమాన్ అయినా ఫ్రెండ్ ఫ్రెండే. లవర్ ఎప్పుడు రోజుకో సినిమా తీసే రాంగోపాల్ వర్మలా ఉండకూడదురా, రెండేళ్ళకో సినిమా తీసే రాజమౌళిలో ఉండాలి. ఈ అమ్మాయి పేరు అమల, చేసేది పాల వ్యాపారం, పెళ్ళయ్యాక ముద్దుగా అమలా పాల్ అర్పించుకోవచ్చు. చింపాంజీలో ఉండేవాడు కాస్త సంపూర్ణేష్ బాబులా తయారయ్యాడు. ఫ్రెండ్షిప్ కి బెండ్ అవుతా, ఫ్రెండ్ పేరు చెప్పి చీట్ చేస్తే బెండ్ తీసా. శత్రువు స్నేహితుడుగా మారడానికి ఎన్ని ఛాన్స్లు అయినా ఇవ్వచ్చు, కానీ స్నేహితుడు శత్రువుగా మారడానికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. సో సొనారిక ఈ సినిమాలో మీతో పాటు తమన్నా కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు సాయితో, రైట్? సో మీకు ఎక్కడైనా చిన్న జెలస్ ఫీలింగ్ ఉందా లైక్ తమన్నా స్పెషల్ సాంగ్, ఎందుకంటే ఆల్ పీపుల్ లైక్ యూత్ అందరూ కూడా తమన్నా సాంగ్ బాగుంది, తమన్నా సాంగ్ చాలా బాగా చేసింది, లైక్ ఆఫ్ కోర్స్ మై ఫేవరెట్ సాంగ్ ఇస్ ఆల్సో ద తమన్నా సాంగ్ బ్యాచలర్ బాబు. నో క్వశ్చన్, no she's such a senior actress and she's been around for a while now, you know. There is absolutely no chance, even 0.1% that I would compare myself to her or feel jealous. Okay, Vishal la compare cheskochu skin color lo. But I'm just very happy that she's in the film and she's a big highlight for our film, you know. So thank you Tamanna for doing the special song for our film. Tamanna.
మరి ఇప్పుడు ఎట్ట? అందుకే నేను వచ్చాగా. కాస్త బయటకు వస్తే టెలింగ్ దిస్ అబౌట్ వాలెంటైన్స్ డే, సో మీ వాలెంటైన్ ఎవరు మీ లైఫ్ లో? మై మదర్. ఐ న్యూ ఇట్. ఆడా చాలా స్పీడ్ కుర్రోడల్లో. ఓకే, అఫ్ కోర్స్ మదర్ ఇస్ ద బెస్ట్ వాలెంటైన్ అందరికి. మదర్ కాకుండా అమ్మాయిల్లో, అమ్మాయిలలో చాలా మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇప్పుడు ఎవరు లేరండి. ముందు అంటే ముందు ఉండేవాళ్ళు, మళ్ళీ వచ్చాక ఎక్కువ వాళ్ళు కదా. ఇంకా అంటే ఈ సినిమాకి వచ్చిన తర్వాత కాన్సన్ట్రేషన్ అక్కడ తగ్గించే సినిమాలు ఎక్కువ పెట్టాను. ఓకే, సోనారిక నీకు? పాపా. పాపా మై ఫాదర్. ఫాదర్ ఆఫ్టర్ ఫాదర్ ఓన్లీ మై ఫాదర్. డోంట్ లై సోనారిక. ఇప్పుడు సోనారిక వాలంటైన్ ఎవరో సీను చెప్పాలి ఇప్పుడు మనకి. అంతే సీను ప్లీజ్. నేమ్ గోయింగ్ ఆన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫార్ములా సంథింగ్ ఇస్ గోయింగ్. నో నో నో, హి ఇస్ జస్ట్ పుల్లింగ్ మై లెగ్, దట్స్ ఇట్. ఇప్పుడు సెలబ్రిటీలు బయటకి చెప్పకూడదని తెలిసి వాళ్ళు చెప్పరు, మేము అడిగినా చెప్పరు అని తెలిసి మేము అడుగుతూ ఉంటాం. ఇది మాకు తప్పదు, అది వాళ్ళకి. ఆల్వేస్ టెల్ మీ, మీ వాలంటైన్ ఎలా ఉండాలనుకుంటున్నారు? గుడ్ బై హార్ట్ అండ్ షుడ్ మేక్ మీ లవ్, షుడ్ ట్రీట్ మీ లైక్ ఎ ప్రిన్సెస్ ఆల్ ద టైమ్. ఓకే. అండ్ and to give me love in abundance and just keep loving me throughout. That's all I want. Open no paper what was the better? No, that's it. Only four qualities. That's it. Mere four cheppaledu. Four only. Oh, 5-6 cheppaledu. Four hai na. Bas antena love, love in abundance, love, treat me like a princess, and goodbye heart. Four ee naligitlo motta adani jeevitham. One paper can also we'll get for you. Write complete list and we'll send it, we'll fax it some to all the men in Hyderabad. So ee qualities unna vallu evarina sare please choosukondi ee qualities please, please. Yes. So meeku meek ela undali? Mancha ammaithe kaadu. Super simple and sweet. Aura kala to chukkala gigiyani valla vennello harivillaiya. నిజమా కదా, మీ గర్ల్ ఫాలోయింగ్ చాలా ఉంది. ఇప్పుడు మనం ప్లాటినం డిస్ ఫంక్షన్ లో కూడా వి హావ్ టేకెన్ ఆడియన్స్ బైట్స్ రైట్. అందులో కూడా నేను చూస్తే అందరూ సీను అలా ఉండరు, సీను బాగున్నాడు, సీను స్టెప్ బై చేశాడు, సీను అది ఇది అది, అందరూ అమ్మాయిలే మాట్లాడుతున్నారు, అబ్బాయిలు ఎవరు మాట్లాడారు? నవ్వరా, మీకు డింపుల్స్ ఉన్నాయి కదా. You're like, smile, smile. Can you smile? Can you touch here? They're like, ask me. I was like, I also love it. No, first of all, you know, I'm a very shy person. I'm like, no, smile, okay, I can smile, but what? What should I show now? Like, dimples, really. Oh, అవును కదా, నిజమే మీకు డింపుల్స్ ఉన్నాయి కదా. వెరీ క్యూట్. నో, అబ్జర్వ్డ్ అన్నమాట కదా. అవును, అంటే వాళ్ళు చూడండి ఎంత ఫ్యాన్స్. డింపుల్స్ ఆర్ క్లియర్లీ, ఐ లవ్ యువర్ డింపుల్స్ సో మచ్. ఐ ఆల్సో గేవ్ హిమ్ దట్ కాంప్లిమెంట్ వైల్ షూటింగ్. హిస్ డింపుల్స్ ఆర్ వెరీ. మీరు అడిగారా, కెన్ ఐ కిస్ హియర్, కెన్ ఐ టచ్ హియర్? నో నో నో, ఐ నో నో నో, హిస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. నో నో నో. కుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళవచ్చు గాని నీళ్లు తాగించగలమా? కుర్రాన్ని చెలియదాకా తీసుకెళ్ళవచ్చు గాని లవ్ చేయించగలమా? ఇన్పుట్ మాత్రమే ఇవ్వగలమురా, అవుట్పుట్ నీ నుంచి రావాలిగా. అప్లోడ్ మాత్రమే చేయగలమురా, అప్డేట్ అవ్వాల్సింది నువ్వే తెలుసుకోరా. ఓరి పడవా బాగుపడవా.
ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా చెప్పారు. ఒక రియల్ ఫ్రెండ్ ఇలా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగుంటది అని చెప్పి ఒక గుడ్ రిలేషన్ ఫ్రెండ్షిప్. మీ రియల్ లైఫ్ లో యూ గివ్ ఇంపార్టెన్స్ టు ఫ్రెండ్షిప్ ఆర్ లవ్? రైట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ రైట్ అంటే స్టూడెంట్ రైట్ అంటే ఐ ఆల్వేస్ గివ్ ఫ్రెండ్షిప్ విల్ ఆల్వేస్ బి స్పెషల్ థింగ్ టు మీ. ఎందుకంటే నాకు చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎక్కువ, లైక్ ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ నుంచి స్కూల్ ఫ్రెండ్స్ అనమాట. స్కూల్ ఫ్రెండ్స్ నా నేబర్స్ మేమందరూ ఇప్పటికి వాళ్ళని మేమే గ్రూప్ అనమాట. ఒక 7-8 మెంబర్స్ ఉన్నాం. ఐ ఆల్వేస్ చిల్ విత్ దెమ్, ఐ హ్యాంగ్ అవుట్ విత్ దెమ్ ఓన్లీ. ఇక్కడ కొత్త ఫ్రెండ్స్ అయ్యి యూనో 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ నాకు ఫ్రెండ్ అయిన వాళ్ళు లేరు. నాకు చిన్నప్పటి ట్రావెల్ అయిన వాళ్ళు ఎక్కువ. ఒక్కసారి భుజం మీద చేయేశాక వాడు ఎదవైనా యా రెహమాన్ అయినా ఫ్రెండ్ ఫ్రెండే. లవర్ ఎప్పుడు రోజుకో సినిమా తీసే రాంగోపాల్ వర్మలా ఉండకూడదురా, 2 ఏళ్ళకో సినిమా తీసే రాజమౌళిలా ఉండాలి. ఈ అమ్మాయి పేరు అమల, చేసేది పాల వ్యాపారం, పెళ్ళయ్యాక ముద్దుగా అమలా పాల్ అనిపించుకోవచ్చు. చింపాంజీలా ఉండేవాడు కాస్త సంపూర్ణేష్ బాబులా తయారయ్యాడు. ఫ్రెండ్షిప్ కి బెండ్ అవుతా, ఫ్రెండ్ పేరు చెప్పి చీట్ చేస్తే బెండు తీసి. శత్రు స్నేహితుడుగా మారడానికి ఎన్ని ఛాన్స్లైనా ఇవ్వచ్చు, కానీ స్నేహితులు శత్రుగా మారడానికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. టెల్ మీ అబౌట్ కొరియోగ్రాఫర్స్. చాలా మంచి మూమెంట్స్ చెప్పించారు మీతో ఈ మూవీ. నేను కొరియోగ్రాఫర్స్ తో ఐ ఆల్వేస్ బి వెరీ, నాకు మంచి ఫ్రెండ్స్ అన్నమాట. అంటే నేను ఎక్కువ నాకు తెలిసి డైరెక్టర్ గారి తర్వాత బాగా ట్రావెల్ అయ్యేది కొరియోగ్రాఫర్స్ తోటి, కొరియోగ్రాఫర్స్ తోటి ఫైట్ మాస్టర్ తోటి. యూనో దే ఆర్ లైక్ మై బడీస్ లాగా. యూనో ఐ ఆల్వేస్ ట్రై టు గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. జానీ మాస్టర్ గానీ, శేఖర్ మాస్టర్ గానీ, భాను మాస్టర్ గానీ, రఘు మాస్టర్, 4 of them have contributed so well for this film. అంటే వాళ్ళు ఏదో ఒక రేపు షూటింగ్ అంటే ముందు రోజు వచ్చేసి ఆ డైరెక్ట్ సెట్ కాదండి, వాళ్ళు ఒక 1 week 10 days టైం ఇచ్చేవాళ్ళు. వి యూస్ టు రిహార్, వి యూస్ టు యూనో కాస్ట్యూమ్స్ నుంచి సెట్ నుంచి ఫుల్ అందరం, నేను కానీ డైరెక్టర్ కానీ కొరియోగ్రాఫర్ అందరం కూర్చొని డిస్కషన్ చేసి వి వాంట్ టు గివ్ ద బెస్ట్ అవుట్పుట్. And working with such a big stars in Tollywood industry, ఎలా అనిపించింది సునారిక? చాలా మంది ఉన్నారు సినిమాలో. బట్ ఐ థింక్ ఐ గోట్ టు వర్క్ విత్ ఎవ్రీ వన్ అపార్ట్ ఫ్రమ్ ప్రకాష్ రాజ్ సార్. ఐ వర్క్ విత్ హిమ్ ఫర్ లైక్ 2 days ఓన్లీ, బట్ అదర్వైజ్ ఐ గోట్ టు వర్క్ విత్ ఎవ్రీ వన్. అండ్ విత్ శ్రీనివాస్ గారు ఐ వర్క్డ్, శ్రీనివాస్ రెడ్డి గారు ఐ వర్క్డ్ బిఫోర్ ఆల్సో, ప్రీతి గారు ఆల్సో ఐ వర్క్డ్ బిఫోర్. ఐ వర్క్డ్ విత్ దెమ్, ఇట్ ఈస్ వండర్ఫుల్ హ్యావింగ్ దెమ్ అరౌండ్. యు నో హౌ ఇట్ ఈస్, యువర్ ఆల్సో దేర్ ఆల్వేస్ క్రాకింగ్ జోక్స్, పుల్లింగ్ everyone's legs. Yeah. So you know, it's a very nice and happy atmosphere. Hollywood hero lekka pundayyo ni kattottu hatlo hite penchi marchindayyo narottu sutika pencha bomo gundellalo bullet clean ball ayindamo ni valle dil wicket ajalu muginchi losing the change ajalu vadinchi aisa mutti penchi amalo pellada tota are re bellam konda veena అబౌట్ మ్యూజిక్. ఈ సినిమాలో వసంత్ గారు చాలా మంచి మ్యూజిక్, అసలు ఆడియో సిడి వెనకాల చూస్తే 9 పాటలు కనిపిస్తాయి. అసలు అన్ని పాటలు చూసి చాలా రోజులైంది. వి యూస్ టు సీ పాత సినిమాలో ఎక్కువ పాటలు ఉండేవి, బట్ నౌ ఆల్మోస్ట్ లైక్ 4 songs 5 songs సినిమాలో అంతే కదా. అంటే మన ఫిల్మ్ కూడా 5 songs అండి, బిగ్ సాంగ్స్ ఉన్నాయి. అవన్నీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వాడే బదులు వి యూస్ ద సాంగ్స్ అంతే. ఈ కాన్సెప్ట్ ఏంటి కొత్తగా? అంటే ఏం లేదండి, యూనో ఫిల్మ్ లో మీకు అంత స్కోప్ ఉంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే మీకు అవన్నీ థీమ్సే, కసాయి కత్తి గానీ ఎల్లో ఎల్లో. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ నా ఫ్లాష్ బ్యాక్ వచ్చే సాంగ్, యూనో రీ రికార్డింగ్ వాడాలి జనరల్ గా. మనం రీ రికార్డింగ్ పడితే ఇప్పుడు ఆడియన్స్ కూడా బోర్ పడుతుంది. ఇట్స్ రాదర్ ఇఫ్ యూ పుట్ సమ్ సాంగ్ కొంచెం ఎనర్జెటిక్ గా ఉంటుందని, యూనో ఇంకా కొంచెం వైబ్, యూనిట్ విల్ బి మోర్ విబ్రెంట్. అది సో అది ఆలోచించి మేము యాక్చువల్లీ మేము చెప్పాలంటే పాత సినిమాలు కాదు, ఈ మలయాళం ఫిల్మ్ చూసి ఇన్స్పైర్ అయ్యాం. మలయాళం ఫిల్మ్స్ జనరల్ ఇది యూజ్ ఇట్లేదా, వాళ్ళు రీ రికార్డింగ్ చేయరు అసలు సాంగ్ వాడేస్తారు. మీరు ఒక 12-13 సాంగ్లు ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి అక్కడ, అన్ని బిట్ సాంగ్స్ అన్నమాట, అన్ని 40 seconds 1 minute 1.5 minutes అలా వస్తాయి. ఓకే, అండ్ టెల్ మీ అబౌట్ దట్ yellow yellow సాంగ్. What do I say? You laughed looking at that. No, imagine I was shooting for it. Throughout, throughout a song, out of the Zepo, a
సత్య తోటి మీ స్టెప్స్ దట్ పిక్చరైజేషన్ ఓవర్ ఆల్ ఎవరు చేశారు అది సాంగ్? శేఖర్ మాస్టర్ ఓకే. యూత్ కి నచ్చిన ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్, మంచి సాంగ్స్, మంచి యాక్షన్ అన్ని ఉన్నాయి. సేమ్ టైం ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చే మంచి ఎమోషన్స్, యునో ఎక్స్ట్రాడరీ క్లైమాక్స్, యునో అంత హై టెంపో ఉన్న క్లైమాక్స్ మీరు నాకు తెలిసి చాలా రేర్ ఫిలిమ్స్ లో దొరకటం. మీకు జనరల్ గా ఏమవుతుందంటే ఆడియన్స్ క్లైమాక్స్ అప్పుడు లేచి వెళ్ళిపోతూ ఉంటాడు, హీరో విలన్ కొట్టేస్తాడు, ఇంక వెళ్ళిపోదాం, శుభంకాడు ఎప్పుడు పడుతుంది అనే వెయిట్ ఆ మూడ్ లో ఉంటాడు. బట్ మన ఫిల్మ్ చూడండి మీరు, ఆల్మోస్ట్ టైటిల్ ఎండ్ కార్డ్స్ వచ్చేంత వరకు హీల్ సిట్ ఇన్ ది థియేటర్, అట్లీస్ట్ హీల్ సీ అరే వాట్స్ గోన్ హ్యాపెన్, వాట్స్ నెక్స్ట్ గోన్ హ్యాపెన్ అని మీకు అన్ని ట్విస్ట్లు టర్న్స్ ఉంటాయి ఫిల్మ్ లో. సో ఐ థింక్ హోల్ ఫిల్మ్ ఈజ్ ఏ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. Thoroughly, everybody is going to love this film, whoever watched it. And whoever thrown on it, please go and watch it. So, Sonarika, totally have you enjoyed the film and what you're going to say to the audience? I completely enjoyed the film. It has everything that you would want to spend your money, go sit in the theater and watch. For those 2-2.5 hours, you'll forget everything and you'll be thoroughly enjoyed. And he has covered up pretty much everything. So there's nothing left for me to say. But for everyone who hasn't watched it yet, please go and watch it right now. Please. Thank you so much for coming. Thank you. Happy Valentine's Day. Wish you the same. Thank you. Take care.